హే ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ అయితే మునక్కాయ చికెన్ ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసి దాంట్లో రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నా అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఫైనల్గా పెరుగు యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ అంతా కూడాను చికెన్కి బాగా పట్టినంత వరకు రుద్దాలండి ఐ మెయిన్ మసాజ్ చేయాలి బాగా మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత ప్రాసెస్ అంది స్టార్ట్ అవుతుంది ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా ఇది ఒక రెండు చిన్న సైజు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్న చాప్ వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఓ రెండు ఆనియన్ చీలికలు కూడా వేసి బాగా కలపాలి పచ్చివాసన పోయినంత వరకు ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి వేసి ఇంకోసారి బాగా కలుపుతున్నాను ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఓ రెండు చిన్న చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టమాటోస్ కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుంటున్నాం ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేద్దాం ఇప్పుడు బాగా పైకి కిందకి కలపాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి చూసుకుంటూ ఉండండి పడుతుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలానే మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికినంత వరకు ఇలా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలండి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కా రెండు వేసుకోవాలండి వేసి మరోసారి బాగా కలపాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా తుంచి వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా మొత్తం ఉడికిపోయి మనకి నూనె పైకి తేలిన తర్వాత ఇంకోసారి ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి సరిపోయేంత అంత నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఇది అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండో యాడ్ చేశాను అలానే ఇంకోసారి బాగా మిక్స్ చేస్తున్నానండి పైకి కిందకి మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది కాబట్టి మిక్స్ చేస్తున్నాను నిమ్మతిగా అండి ఎందుకంటే ఉడికిపోయి ఉంటుంది కదా సో మొక్క చిదిరిపోతే బాగోదు అందుకు మెల్లగా కలపాలన్నమాట ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి బాగా కలిపి దింపేవచ్చండి ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే అదుర్స్ సో ఇలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నలపి మాస్ కిచెన్